అందరికీ నమస్కారం ఎస్ఆర్డి డివోషనల్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను ప్రతి ఒక్కరి చివరి వారికి చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయని వారు తప్పకుండా వీడియోని లైక్ చేయండి ప్రతిరోజు మీరు ఫలాలు తెలుసుకోవడానికి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి శ్రీ భద్రకాళి దేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి దేవి ఆరాధకులు పండిత్ విజయార్జున గురుజీ కేరళ కాశీ అగోరి నాగసాధువుల దగ్గర ఇరవై ఒక్క సంవత్సరములు అధ్యయనం చేసి వేలాది మంది ప్రజల సమస్యలు పరిష్కరించడం జరిగింది మూడు గంటలు స్త్రీ పురుష వశీకరణ చేగల స్పెషలిస్ట్ ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ డబల్ త్రీ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ వారం తులారాశి వారికి శుభాలను చేకూరుస్తుంది వారం ప్రారంభంలో మీరు వృత్తి వ్యాపారానికి సంబంధించి చాలా దూరం ప్రయాణించవలసి ఉంటుంది ఇది మీ పురోగతికి మరియు పెద్ద లాభాలకు దారితీస్తుంది ప్రయాణంలో మీరు భవిష్యత్తులో ఏదైనా లాభదాయకమైన స్కీమ్ లో చేరే అవకాశాన్ని పొందగలరు వారితో సహవాసం చేయడం ద్వారా ప్రభావవంతమైన వ్యక్తులను కలుస్తారు వ్యాపారస్తులు ఈ వారం మార్కెట్లో లో భూమును పూర్తిగా ఉపయోగించుకోగలరు మీరు మీ వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటే ఈ వారం మీ కోరిక నెరవేరుతుంది మార్కెట్లో మీ విశ్వసనీయత పెరుగుతుంది ఉద్యోగాలు ప్రజలకు అదనపు ఆదాయ వనరుగా మారుతాయి మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయి కూడబెట్టిన సంపదలు పెరుగుదల ఉంటుంది వారం మధ్యలో మీరు మీ ప్రేమ భాగస్వామి లేదా జీవిత భాగస్వామి నుండి ఆశ్చర్యకరమైన బహుమతిని పొందవచ్చు ఈ సమయంలో మీరు మీ భాగస్వామితో సంతోషకరమైన క్షణాలను గడుపుతారు ఏదైనా పర్యాటక లేదా మతపరమైన ప్రదేశాలకు ప్రయాణించడం సాధ్యమవుతుంది వారం ద్వితీయార్థంలో భూ నిర్మాణాలకు సంబంధించిన వివాదాలు పరిష్కారమై కొనుగోళ్లు అమ్మకాల కోరికలు నెరవేరుతాయి ప్రత్యేక విషయం ఏమిటంటే అటువంటి ఒప్పందంలో మీరు కోరుకున్న ప్రయోజనం పొందుతారు కోర్టు లేదా ఏదైనా వివాదం సమర్థవంతమైన వ్యక్తి ద్వారా పరిష్కరించబడుతుంది దీని మీరు మానసికంగా చాలా ఉపశమనం పొందుతారు వారం రెండవ భాగంలో పిల్లల వైపుకు సంబంధించిన ఏదైనా ఆందోళన కూడా తొలగిపోతుంది ఆరోగ్యం పరంగా ఈ వారం సాధారణంగా ఉంటుంది వివాహితులు ఈరోజు వారి జీవితంలో కొత్త ధనాన్ని అనుభవిస్తారు వ్యాపారవేత్తలు ఈ వారం డబ్బుతో వ్యవహరించేటప్పుడు ఏదైనా పథకంలో పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వారం సమీప లాభాలలో దూరపు నష్టాలను నివారించడానికి ప్రయత్నించండి లేకుంటే మీరు తర్వాత పశ్చాత్తాపడవలసి వస్తుంది వారం రెండవ భాగంలో మీరు వ్యాపారంలో మందగమనాన్ని ఎదుర్కొంటారు ఈ సమయంలో విద్యార్థుల మనసు చదువుల నుండి మరల్చవచ్చు మీరు విదేశాలలో ఉద్యోగం లేదా ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్నట్లయితే మీరు ఈ విషయంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవచ్చు ఈ వారం మధ్యలో సోదరుడు లేదా సోదరితో ఏదో ఒక విషయంలో వాదోపవాదాలు జరుగుతాయి కుటుంబ విషయాలలో తల్లిదండ్రుల నుండి ఆశించిన సహకారం మరియు మద్దతు లభించకపోవడం వల్ల మీ మనసు కొద్దిగా కలత చెందుతుంది ఈ సమయంలో మీ మనసు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి కొంచెం ఆందోళన చెందుతుంది వారం ద్వితీయార్థం ఉద్యోగస్తులకు కాస్త ఇబ్బందిగా ఉంటుంది ఈ సమయంలో మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి అదనపు శ్రమ మరియు ప్రయత్నాలను చేయవలసి ఉంటుంది ఈ సమయం మీ ఆరోగ్యం మరియు సంబంధాల పరంగా తక్కువ అనుకూలంగా ఉంటుంది ఉద్యోగం చేస్తున్న మహిళలు పని మరియు ఇంటి కుటుంబాన్ని బ్యాలెన్స్ చేయడంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు ప్రేమ సంబంధం సాధారణంగా ఉంటుంది ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి రెండు అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు మీరు విధంగా ప్రతిరోజు మీ ఫలాలు తెలుసుకోవడానికి ఇవ్వడం లైక్ చేయండి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అవ్వడం తప్పకుండా క్లిక్ చేయండి ధన్యవాదాలు